నాయుడు గారు, చంద్రబాబు మన రాష్ట్రానికి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా 2014లో మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రకటించారు, అవన్నీ కూడా చేసి చూపిస్తానంటున్నారు. చంద్రబాబు లాగా మోసగాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అబద్ధాలు కోరు కాదు, చెప్పినవి చేసి చూపించడం, ప్రజలకు అందించడం, రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముందుంటుంది. మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్ద పీట వేస్తాం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తాం. ప్రతి రైతు కుటుంబానికి 50,000 ఇచ్చేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. చంద్రబాబు సంగతి మీకు తెలియదేమో, చిన్నప్పటి నుంచి జేబు దొంగ, జేబులు కొట్టే అలవాటు ఉంది, పరీక్షల్లో చిట్టీలు ఎత్తుకొని పోయి రాసే అలవాటు ఉంది. అది మర్చిపోలేకే ఇప్పుడు మరలా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాలన్నీ ఆయన ప్రకటిస్తున్నాడు 2 నెలల నుంచి. అంటే ఎన్నికలు వస్తే పేదలు గుర్తుకొస్తారు, అన్ని వర్గాల వారు గుర్తుకొస్తారు. వ్యవసాయానికి కూడా మనం పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్ ఇవ్వబోతామన్నాం. కానీ ఈ దరిద్రుడు కాలు పెట్టినాక వర్షమే లేదు. ఈ 5 సంవత్సరాలు వర్షాలు లేవు. ఆ వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే వరుణ దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడేమో అని అనిపిస్తా ఉంది. ఇందువల్ల చేయించుకున్నాం, మా వాళ్ళు చాలా బాగున్నారని చెప్పి కన్నీళ్లతో, ఈ రోజు ఆ మహానుభావుడు లేడు అని చెప్పి వాళ్ళు మా ఎదుట చంద్రబాబు లోకేష్ బాబు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోసుకు తినేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక్కసారి గమనించండి, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన మనకు అందిస్తారు. ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకి చేస్తున్నారు, ఇద్దరు మీరందరూ ఆశీర్వదించి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి